चपंडी मोसम से लेपा लेपन वाड़क इरवे को दबर पड़ी विषय मुंक चपले मुझे दी पाति को अम्मा ने प्रेमितुस्कुस्वी वाला नाटक आड़ी विषय मुझे चपले मुझे वीडियो याबे वे अब्बा अंटे अम्मा इष्टपड़ुतुंदी अम्मा अंटे अब्बा इष्टपड्डाडु इद्दरिकी विवाहं जरिपिस्ते समस्य तीरिपोतुंदी बाबू अंटे नुव्वु चेप्पेवाडिवि मेमु विनेवाळ्ळं ई ऊरिकि मेमे रोजुलं मेमे मंत्रं चेप्पमंटारु चेप्पंडि रोजु रोजुकि अतनिलो मूर्खत्वं पेरिगिपोतुंदी अंदुके राजावारु पोयिनप्पुडे मीतो चेप्पानु मीरे एवर्नैना ऊरि पेद्दगा पेट्टुकोंडि अनि कानी మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్ది ఇతన్నే ఉంచమన్నారు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చేయండి కాదమ్మా మీ నోటితోనే చెప్పండి మీరు ఏం చెప్తే అది చేస్తాం చూడండి అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయి ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు అటువంటప్పుడు పెద్దవాళ్ళు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి అలాగేనమ్మా మీరు చెప్పినట్టే చేస్తాం రూపా రూపా ఏంటండి రూపేది ఏంటండి ఏం లేదమ్మా మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని నేను మీ అమ్మ బయలుదేరుతున్నా ప్రతిసారి మీరేనా వెళ్ళేది ఈసారి నేను కూడా వస్తాను దేనికి అత్తయ్యని చూడడానికి అత్తయ్యని చూడడానిక బావని చూడడానిక చూడాలి పద్మ ప్రతిసారి నన్ను ఏడిపిస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నీకు తోడుగా పెరిగింది కదమ్మా అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు చూడు పద్మ మే ఊరికి వెళ్తున్నావు ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే బాబాయ్ నమస్కారం బాబూ ఏంటి విశేషం అయ్యా ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపుకు తీసుకెళ్ళాలి అయితే మమ్మల్ని ఏం చేయమంటారు తమరు గుడికి రావాలి వచ్చి ఏం చేయాలి అభిషేకం చేయాలి అభిషేకం గుడికొచ్చి చేయించాలా అవును బాబు అక్కర్లేదు దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి ఇక్కడే అభిషేకం చేయించండి ఇక్కడి నుంచి ఊరేగింపుకు తీసుకెళ్ళండి అయ్యా అది అంత మంచి పద్ధతి కాదు బాబు పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా ఈ ఊరికి రాజులం మేమా మీరా మీరేనయ్యా కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల సలహాలు తీసుకుంటుంటారు మాకు మంత్రులు ఎవరూ లేరు మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి లేదా మీ ఇష్టం నమస్కారం అమ్మగారు మీరేనా చెప్పండి అన్నయ్య గారా రండి పైకి వెళ్ళండి నన్నేం చేయమంటారు చెప్పండి ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్టకట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకొని కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఏమిటి మాలుల్లో ముండితనం మరి ఎక్కువైనట్టుందే ఏం చేయనన్నయ్య నాకు అదే అర్థం కావడం లేదు కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ మాకు మరొకరు సలహాలు సంప్రదింపులు అవసరం ఈ ఊరికి మేమే రాజులం మేమే మంత్రులం ఆగండి 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 రాజేంద్ర బాబు గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఆట బిగిన అవుద్ది అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను
అయ్యా మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమనే అర్థం. సీతాబాబు ఏమర్థం? మొదలెట్టమనే అర్థం అండి. ఎలా కొట్టండ్రా? బాబా కొట్టారయ్యా. అదర్ కొట్టించారండి అయ్యా. అయ్యా మొదలు పెట్టించమంటారా? వాడికి చెప్పాం, మళ్ళీ మీకు చెప్పాలా? చంపి చుట్టుకు ఎలాడదిస్తాను. దేనికి ఎలాడదిస్తాను? చంపి చెట్టుకు ఎలాడదిస్తారయ్యా? భయంకరమైన గహన సీమలయందు ఆగు. మేము ఇక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా? దున్నపోత. దున్నపోతు కాదు, ఇరుముండ. కాదురా ముండ, మొదలెట్టు. దండిమై తిరుగు యముండ నేను జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను. ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పరేత నిలయ అధీసుడేను. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేపవళ్ళు మెలగు వరణ్యుడేను. మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు, నువ్వు కనుగొడతావా? మా ఆవిడండి. వాక్శుద్ధితో రేపవళ్ళు మెలగు వరణ్యుడేను. దిగ దిగమంటుంటే ఇప్పుడు పడేవే. దానికి అర్థం తెలుసా? తెలుసండి. చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేపవళ్ళు మెలగు వరేణ్యుడే. ఇదే అర్థం? అవునండి. దున్నపోత ముండా, నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా? తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఇన్ని నగల? అయ్యా ఇది గెలిచివండి. అంటే నకిలివండి. మూర్ఖులారా, మేము ఉన్నలాగే మూర్ఖుని అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా మాకంటే గొప్పవాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? తీసేయి. అయ్యా ఇది వేషమండి. చెప్పింది చెయ్యి, లేదా చంపి చెట్టుకు ఎలాడదిస్తాను. ఏం చేస్తాను? చంపి చెట్టుకు ఎలాడదిస్తారా? ఇప్పుడు జెండా పైకపి రాజు అనే పాట పాడు. అయ్యా ఇది సావిత్రి నాటకం అండి. మాకు తెలుసు, మేము చెప్పింది బాలనాగమ్మలు. జెండాపై కపిరాజు. ఆగు ఆగు, ఏడుస్తూ పడుతూ అవిందుకురా. శృతి అంతేనండి. ఏమిటి ఏమిటి? మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు? కూర్చునే హార్మోని వాయించాలండి. ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు? ఏం లేదండి. వగలు బాగానే కురిపిస్తున్నది. ఒక మేళం పాట పాడు. రాదండి. పాడు. రాదండి. పాడు. దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగబడి చేత ఆడవేషమా? అందరూ మూర్ఖులు చేరారు.